తెలంగాణ జనసమితి రాష్ట్ర నాయకులు గోపు ఐలయ్య యాదవ్ గారు ఈరోజు ఉదయం 7 LEPలో ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ అయిన 7 LEP ఘని కార్మికులకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను, కార్మికులకు సేవ చేయడమే నా లక్ష్యం, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, నన్ను ఆశీర్వదించి ఆదరించండి, ఎందుకంటే తెలంగాణ కోసం పోరాటం చేసిన ప్రొఫెసర్ కోదండరాం గారు స్థాపించిన తెలంగాణ జనసమితి పార్టీలో చేరడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మంచి వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం గారు. నిజాయితీ పరుడు కావడంతో ఆయనతో పాటు మేము కూడా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పడం జరిగింది. తెలంగాణ జనసమితి పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని సింగరేణి కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించగలరని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు గోరం విష్ణువర్ధన్ రెడ్డి, శివరామకృష్ణ, కార్తిక్, సుందర్, యువజన సమితి నాయకులు చింటు, చక్రపాణి, మోహన్ రావు మరియు తదితరులు పాల్గొన్నారు. 43 రోజులు సకల జన సమ్మె చేశారు. అదేవిధంగా యావత్ మరి తెలంగాణ ప్రజలందరూ సమ్మెలో పాల్గొన్నారు. తెలంగాణ పుట్టాడి సాధించుకున్న తెలంగాణలో ఇచ్చిన మాట తప్పదు. మరి కేసీఆర్ గారు ఇచ్చిన మాట తప్ప మొన్నటికి మొన్న ఎన్నికల్లో కూడా మరి ప్రతి కార్మికునికి 10 లక్షలు ఇస్తానన్నాడు వడ్డీ లేనిటను, ఇప్పటి వరకు ఇచ్చాడా? ఇది ఎక్కడి న్యాయం? అదే కాకుండా మరి మీ అందరికీ తెలుసు, కోదండరాంనే పక్కకు పెట్టిందంటే ఆయన మనస్తత్వం చూడండి, మీకు అందరూ దాని మీద ఆలోచించాలి. అదే కాదు, డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తాను కార్మికులను మోసం చేసి మరి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాయా? అది సాధ్యపడినప్పుడు మరి కార్మికులను మోసం చేయొద్దు కదా. స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఒక పని చేసి చూపించిండా మనకు, కార్మికుల సమస్య మీద ఎప్పుడన్నా కొట్లాడిండా? మేనేజ్మెంట్ మెడలు వంచిండా? కేవలము మాయ మాటలు కార్మికులు చెప్పి అధికారం తట్టుకుంటారు. అటువంటి మాయ మాటలు కార్మికులకు చెప్పి మోసపోవద్దు, వాళ్ళు మోసం చేయొద్దు. నువ్వు ఏ మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలి. నువ్వు ముందస్తు ఒక్కటే అడుగుతున్నావు కార్మికులము, నువ్వు ముందస్తు ఎన్నికల నుంచి పోయినట్టు నిజంగా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్తే నువ్వు ఎప్పుడు పెట్టిన ఎన్నికలకు వచ్చినా గెలిపిస్తావు. ఇవాళ 9 నెలల ముందు ముందస్తు ఎన్నికలు పెట్టావు, ఎందుకు వేను? నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మరి ఆ టైం వచ్చినాక ప్రజలు వ్యతిరేకిస్తారు, తిరగబడతారని ముందస్తు పేరు. మళ్ళీ కోదండరాంకు భయపడి నువ్వు ముందొచ్చినావు. ప్రజలన్నీ గ్రహిస్తున్నారు కాబట్టి ప్రజలు ఎప్పుడైనా ప్రజలకు కార్మికులకు సేవ చేసే వాళ్ళకే అధికారం ఇస్తారు. మరి నేను కార్మికులను వేడుకుంటున్నా, ఖచ్చితంగా మీ సేవకు నా జీవితం అంకితం చేద్దామని నా కోరిక తపన. ఏదైతే మీరు ఇచ్చిన పదవి నిస్వార్థంగా కార్మికులకు సేవ చేసి నిజాయితీగా నిరూపించాలనే నా కోరిక. ఆ కోరిక ఏ విధంగా ఉంటుందంటే నేను చనిపోయినాక కూడా కార్మికులు ప్రజలు నా ఫోటో ఇంట్లో పెట్టుకునే విధంగా నేను సేవ చేస్తానని తెలియజేస్తూ ముగిస్తాను.